గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే అన్న పెళ్ళికి అయితే వెళ్తున్నా. చాలా బ్లాగ్ అయితే చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే మొత్తం ఆగమం అయితే చాలా పనులు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి చాలా బ్లాగ్ అయితే తక్కువ అవుతుంది. ట్రై చేస్తా, ఎంత అయితే అంత ట్రై చేస్తా బ్లాగ్. చలో ఇప్పుడైతే వెళ్ళిపో. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన టైం అయితే 6 అయితే అవుతుంది. నా ఫేస్ చూసి అర్థమయ్యేది ఎంత టైర్డ్ అయిపోయినాను, ఫుల్ టైర్డ్ అయిపోయినాను. నిన్న ఈరోజు నిన్న బ్లాగ్ ఇంతవరకు ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. యాక్చువల్లీ నైట్ లేట్ అంటే తొందరగా అనుకున్నా ఎడిట్ చేద్దామంటే తొందరగా అనుకున్నా. పొద్దున 11కి లేచిన, 11 లేవగానే ఫోన్లు వచ్చినాయి, పోదాం అని ఇంకా అడిగా ఇప్పుడు వస్తున్నా. ఇంకా నైట్ మళ్ళీ ప్యాడ్ బండ్ అయితే ఉంది, మళ్ళీ దానికి కూడా అయితే పోవాలి. అసలు బ్లాగ్ ఏం రికార్డ్ చేసినా ఇది ఏం అర్థం కాలేదు, ఎందుకంటే రెండు క్లిప్పులు రికార్డ్ చేసినా మధ్యలో, ఎందుకంటే అసలు టైం సరిపోలేదు. ఇంక అందుకో మేం రికార్డ్ చేయలేకపోయినా, మీకు పొద్దున అయిపోయినా అసలు రికార్డ్ చేయలేకపోతే అవుతుందో అవ్వదో అని అడిగితే ఇంకేదో పనులు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి రికార్డ్ చేయలేకపోయినా. చలో ఇప్పుడైతే ఇంటికి వచ్చినా, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి అయితే పోయేదాం. ఇప్పుడే వచ్చా, ఫైనలీ కరెక్ట్ టైంకి అయితే దోశలు అయితే వస్తారు. ఒక దోశ వేసి పాలు తగ్గేసి ఇంకా ఆఫీస్కి అయితే పోయేదాం. ఫైనలీ దోశ అయితే వచ్చేసింది, తినేద్దాం ఎట్లుందో. వస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో ఫుడ్ ఇంట్లోనే, మమ్మీ వంట అయితే మమ్మీనే. బయట ఎంత తిన్నా కానీ అంత బాగుంటుంది, కానీ ఇంట్లో తింటే దాని టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ మిద్దిపైకి అయితే వచ్చిన, మమ్మీ అయితే క్లైమేట్ చూడరా అన్నది. క్లైమేట్ చూస్తే మొత్తం ఎల్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ దీని ఎంత వైట్కి కనిపిస్తుందో దానికి ఆపోజిట్ ఎల్లో కనిపిస్తుంది, చాలా ఎల్లో కనిపిస్తుంది. మరి మీకు వైట్ కనిపిస్తుంది కెమెరాలో ఎందుకు అర్థం కావట్లేదు, ఫుల్ అంటే ఫుల్ ఎల్లోగా, అంటే కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది అనుకుంటా. కానీ ఫుల్ ఎల్లో కనిపిస్తుంది, ఫుల్ క్లైమేట్ చూడండి ఎంత అదో లైట్కి ఎలా కనిపిస్తుందా. మీకైతే లైట్కి కనిపిస్తున్నట్టుంది, కానీ ఫుల్ అంటే ఫుల్గా ఘోరంగా ఉంది, ఎల్లోగా ఉంది మొత్తం. చలో ఇప్పుడైతే కిందికే తెలిపోదాం. ఉత్త వెదర్ చూపినికి పైకి తెలిసిన ఈ మెట్కులు చూడండి, ఈ మెట్కుల్లో కూడా కనిపించట్లేదు. ఇట్లా ఇక్కడ ట్రై చేద్దామంటే ఇక్కడ కూడా కనిపించట్లేదు. చలో బేస్ ఇప్పుడైతే కింద పోయి పాద వేసి ఆవిష్కత పెద్దరు. ఇది చూడండి, ఈడ కనిపిస్తున్నట్టుంది లైట్కి ఎల్లో కనిపిస్తుంది, ఇప్పుడు లైట్కి ఎల్లో కనిపిస్తుందా. యాక్చువల్లీ చాలా డార్క్ ఉంది ఎల్లో, కానీ మీకు లైట్కి కనిపిస్తుంటుంది. చలో గైస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా, ఆఫీస్లో కూడా ఏం రికార్డ్ చేయను ఎందుకంటే బాబాయ్ వాళ్ళందరూ వచ్చేసినారు. చలో సీ ఆఫీస్లో వెళ్ళిపోదాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్, ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంక ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి కూడా వెళ్తాం. ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడైతే నైట్ డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే అది నాకు అయితే చిచ్చిట అవుతుంది. ఇంక అందుకో నైట్ డ్రెస్ అయితే వేసుకున్నా. ఇంకా మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బ్యాండ్కి అయితే వెళ్దాం, ప్యాడ్ బ్యాండ్కి. జీనా జీనాగా ఫైనలీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాయి గైస్. ఫైనలీ డిన్నర్ అయితే వచ్చేసింది, రైస్ ఇంకా టికాయ్ ఫ్రై. టైం చూడండి, 5 మినిట్స్ తక్కువ, 11 అవర్కి అయితే వస్తుంది. యాక్చువల్లీ బ్లాగ్ అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేసినా చాలా లేట్ అయితే అయిపోయింది, ఎందుకంటే పెళ్ళిలో ఉండే, ఇది యాక్చువల్లీ నా మిస్టేకే. నేను తక్కువ ఇద్దరు పోయి బ్లాగ్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సింది, ఇదైతే నా మిస్టేకే టోటల్గా. యాక్చువల్లీ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్ జరుగుతుంటాయి, ఇంకా బ్లాగ్ కూడా అట్లా అప్ అండ్ డౌన్ అయితే జరుగుతుంది. చాలా సారీ లేట్ అయితే అయింది కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ అయితే వేసుకొని ఇంకా భరత్ అయితే ఉంది, భరత్కి అయితే వెళ్దాం. ఫైనలీ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయిపోయినా, ఇంకా చలో సీదా భరత్కి అయితే వెళ్ళిపోవాలి. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన, టైం అయితే 2:30 అయితే అవుతుంది. ఇంకా నాకైతే అయితే రెస్ట్ అయితే లేదు. ఇంక ఈరోజుకి అయితే బ్లాగ్ అయితే ఉంది, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బై గాయ్స్.